ఆరాధించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా, నన్నాదరించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా, నన్ను బలపరచితివే, నన్ను నడిపించితివే, నన్ను బలపరచితివే, నన్ను నడిపించితివే, నన్ను మరువ నంపివే యేసయ్యా, నన్ను మరువ నంపివే యేసయ్యా, నన్ను మరువ నంపివే యేసయ్యా, నన్ను మరువ నంపివే యేసయ్యా, నన్ను విడువ నంపివే యేసయ్యా, నన్ను విడువ నంటివే యేసయ్యా, నన్ను విడువ నంటివే యేసయ్యా, నన్ను విడువ నంటివే యేసయ్యా, నన్నాదరించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా, నన్నాదరించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా. చేతిలో నలిగిన నీ ప్రజలు విడిపించుటకై కృప చూపితివే, శత్రువుల చేతిలో నలిగిన నీ ప్రజలు విడిపించుటకై కృప చూపితివే, మోషెను నీవు పిలచి నడిపితివే, నీ ప్రజలకు ముందుగా నిలబెట్టితివే, మోషెను నీవు పిలచి నడిపితివే, నీ ప్రజలకు ముందుగా నిలబెట్టితివే, నన్ను విడువ నంటివే యేసయ్యా, నన్ను విడువ నంటివే యేసయ్యా, నన్ను విడువ నంటివే యేసయ్యా, నన్ను విడువ నంటివే యేసయ్యా, నన్నాదరించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా. క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన అద్వితీయమైన నామంలో మీ అందరికీ మరొకసారి ప్రభు పేరు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది, అందరూ బాగున్నారని ప్రభునందు నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం లేఖన భాగాల్లోంచి మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వచనం, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచు ఉన్నారు, నా యందును విశ్వాసముంచుడి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మరి యొక్క వారు మీ నామాన్ని స్తుతించేటువంటి ఇంత గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ టీవీ వర్తమానాల ద్వారా మీరు మాతో నిత్యము మాట్లాడుతున్న మీ కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. మరి వాళ్ళు మీ పాదసన్నిధిలో మేము చేరి మీ బోధ వినటానికి సిద్ధంగా ఉన్నాం. మీరే బోధకుడువై మాకు బోధ చేయమని వేడుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభువా. ఈ మాటల ద్వారా ఎందరి హృదయాలను మీరు ఆదరించాలని ఆశపడుతున్నారో వారు మేలు పొందుకునే సిద్ధపాటును వారికి ఇవ్వమని కోరుతున్నాను. సహాయం చేయండి. మీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రండి మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విందాం. పిల్లరా, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వచనంలో మనం చూస్తే దేవుని మాటలు ఈ విధంగా వ్రాయబడ్డాయి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచూ ఉన్నారు, నా యందును విశ్వాసముంచుడి అని ప్రభు యేసుక్రీస్తు వారు
మాట్లాడినటువంటి ఓ మంచి మాటను మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువారి మాట మాట్లాడినటువంటి సందర్భంలోనికి మనం వెళితే ఆయన మనసులో ఉన్న ఆలోచన ఈ మాట ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమని? మీ హృదయాలను కలవర పడనీయకండి. అంటే హృదయాలలో కలవర పడేవారు ఉన్నారు, వారిని కనికరించటానికి, వారిని ధైర్యపరచడానికి ప్రభు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మనలో చాలామంది పైకి బాగానే ఉంటారు, కానీ వారి హృదయము ఎంత కలవరంతో ఉంటుందో అది అనుభవిస్తున్న వారికి తప్ప, చూస్తున్న ప్రభువుకి తప్ప మరొకరికి తెలియదు. మనందరి జీవితాల్లో చూస్తే ఇటువంటి సమయాలు చాలా, రోజుకు ఒకసారైనా మనం కలవరపడుతూ ఉంటాం. ఏదైనా సమస్య మన మీదకి వచ్చినప్పుడు, ఆపద మన మీదకి వచ్చినప్పుడు, అనారోగ్యం మనకు వచ్చినప్పుడు, ఆర్థిక పరమైనటువంటి దీన స్థితిలోనికి మనం వెళ్ళినప్పుడు, ఏదైనా అనుకోకుండా ఏదైనా జరిగితే, ఉప్పెనలాగా మన మీదకి ఏదైనా వచ్చి పడితే కలవర పడిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు, ఏం తెలియదు, తెలియని స్థితి. కానీ అలాంటి సమయంలో ఎవరు ఎన్ని చెప్పినా కానీ, ఎవరు ఎంత చెప్పాలని చూసినా కానీ మనకు ధైర్యం సరిపోదు. ఎవరు మాట్లాడితే మనకు ధైర్యం వస్తుంది అని దేవుని వాక్యాలు చూస్తే, మనుషులు ఎవ్వరూ మాట్లాడినా కానీ మనకు ధైర్యం దొరకదు. ప్రభువే మనల్ని ఆ కలవరంలో నుంచి విడిపించాలి. అందుకే ప్రభు అంటున్నాడు, మీ హృదయాలను కలవరపడనీయకండి, నాయందు విశ్వాసం ఉంచుడి. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడవైతే, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి సహోదరి అయితే, నీ హృదయం కలవరాలతో ఉండదని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు నేనేం కలవరపడట్లేదండి, నేను దేవుని నమ్ముకున్నానండి అని చెబుతూ ఉంటాం, కానీ శ్రమ, ఆ సమస్య మన మీదకి వచ్చి పడినప్పుడు కలవరంతో చచ్చిపోతాం. రాత్రి అంతా కూడా కలవరాలతోనే ఉంటాం, పగటి సమయంలో చెప్పుకుంటూ ఉంటాం, భయం వేస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఎవరికి చెప్పినా తీరని సమస్య ప్రభుకి చెబితే ఖచ్చితంగా తీరుతుందని ప్రభు మాట్లాడుతున్నాడు. నాకు ఈ మాటలు చదువుతూ ఉండగా ప్రభు పరిశుద్ధ గ్రంథాల నుంచి కొంతమందిని చూపించాడు. దేవుడు వారికి ఉన్నటువంటి కలవరమైనటువంటి స్థితిలో నుంచి, వారు పడుతున్నటువంటి ఆ బాధల్లో నుంచి ప్రభు మీద ఆనుకునినప్పుడు, ప్రభు ఏ విధంగా వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి విడిపించాడో లేఖనాల్లో మనం చూస్తే, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీకు కూడా కొంత ఆదరణ, ధైర్యం ఉంటుందని, ఒక నిబ్బరమైన మనస్సు ఉంటుందని, దేవుని మీద ఆధారపడేటువంటి స్థిరమైన ఆత్మీయ వ్యక్తిగా నువ్వు నిలబడతావని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనాన్ని నేను మీ కొరకు చదివినిపిస్తాను. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి అన్నడను చూడరు. ఈ మాట మాట్లాడుతున్నటువంటి వ్యక్తి దైవజనుడైనటువంటి మోషే మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికిని, మనుషులకును, ఇశ్రాయేలీలందరికీ మధ్యలో మధ్యవర్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో దేవుని సేవ చేయటానికి ఇశ్రాయేలీ ప్రజల మధ్యలోనికి వెళ్ళాడు. ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలీలందరినీ కూడా విడిపించడానికి దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, వారిని ధైర్యపరచడానికి మోషేకు ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఏది ఏమైనా చివరికి వారిని ధైర్యపరిచి ఐగుప్తు దేశం నుంచి వారిని తీసుకొని దేవుడు చూపించినటువంటి కనాను దేశానికి వారిని తీసుకుని వెళుతూ ఉండగా వారికి మధ్యలో ఎన్నో కలవరాలు వచ్చినాయి, ఎన్నో భయపడినటువంటి సమయాలు వచ్చినాయి. ఆ సమయాలలో మోషే వారిని ధైర్యపరిచాడు. వాటిలో నేను ఒక లేఖన భాగాన్ని మీకు ఈ సమయంలో చదివినిపించాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి దాటి వెళుతూ ఉండగా వారికి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. సముద్రాన్ని దాటాలి ఇప్పుడు. పోని వెనక్కి తిరిగి చూస్తే ఐగుప్తుకు సంబంధించినటువంటి శత్రువులందరికీ కూడా వారిని చంపటానికి వారిని తరుముకుంటూ వెనుకకు వస్తూ ఉన్నారు. ముందు చూస్తేనేమో సముద్రం కనిపిస్తూ ఉంది, దానిలోకి వెళ్ళిపోతే ప్రాణాలు పోతాయి. వెనక చూస్తేనేమో శత్రువులు వస్తున్నారు, వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, దానికి వారు బలిగా మార్చబడవలసిందే. ఈ సందర్భాన్ని చూస్తున్నటువంటి ఇస్రాయేల్ అందరూ కూడా ఏమంటున్నారంటే, మేము ఐగుప్తులో ఉంటేనే బాగుండు కదా, ఈ అరణ్యలో చనిపోయే స్థితి మాకెందుకు, ఈ మోషే మాట మేము విన్నాం, ఈ మనిషి మాట మేము విని ఇలా మునిగిపోయాం, ఈ వ్యక్తి మాట మేము విని ఇలా చెడిపోయాం, ఏదో మంచి జరిగిద్ది అనుకున్నాం కానీ
ఇక్కడ మాకు మా ప్రాణానికే ముప్పు వచ్చిందని చెప్పి వారు నడిపించినటువంటి మోషేని రకరకాలుగా తిట్టడం ప్రారంభించారు వాళ్ళు. వారు మాట్లాడుతున్న మాటలు చూసినప్పుడు మోషే భక్తుడు కూడా చాలా భయం వేసింది. ఎందుకంటే దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి, దేవుని వైపు చూచాడు కాబట్టి, దేవుని సహాయం కోసం నిలబడ్డాడు కాబట్టి మోషే కూడా కొద్ది భయంగా ఉంది. ఈ ప్రజల్ని విడిపించాలి, ఎదురు ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో శత్రువులు వస్తున్నారు, మరొక ప్రక్క ప్రజలందరూ కూడా భయపడుతూ ఉన్నారు. కానీ వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయపడకుడి, నేడు యెహోవా మీ పక్షమున యుద్ధము చేయబోతూ ఉన్నాడు. ఈరోజు మీరు చూసినటువంటి ఐగుప్తుల్ని ఇక మీద మీరు అన్నడు కూడా చూడరని మోషే మాట్లాడుతున్నాడు. వాక్యం ఇంట్లో ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీకు అనేక కష్టాలు ఉన్నాయి, అనేక శ్రమలు ఉన్నాయి, అనేక బాధలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల్లో, ఆ బాధల్లో, ఆ శోధనల్లో నీవు కృంగిపోతూ భయపడుతూ ఉన్నావు, వేదన పడుతూ ఉన్నావు, చాలా ఒత్తిడికి గురవుతూ ఉన్నావు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మన ఒక సహోదరి అంటూ ఉంది, అన్న నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు, నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు, నా భర్త నాకంటే ముందుగా చనిపోయాడు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఇప్పుడు పిల్లలేమో ఇంకా చిన్నపిల్లలు, ఒకవేళ నాకేదైనా జరిగితే నా పిల్లల పరిస్థితి ఏంటి, ఇలాంటి అనేకమైనటువంటి భయాలకు మనం గురవుతూ ఉంటాం. ఈ దేవుని బిడ్డ అంటూ ఉన్నటువంటి దేవుడు ఏమంటారు తెలుసా, ఏమని మాట్లాడుతుంది సార్, భయపడకండి. ఏ విషయంలో భయపడకూడదు, ఎందుకంటే ఈ లోకంలో ప్రభు మన కోసం అనేకమైన కార్యాలు చేయబోతూ ఉన్నాడు, అనేక అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు ఏ భయంలో ఉన్నావో దాన్ని విడిపించడానికి ప్రభు సర్వశక్తిమంతుడు నీ కొరకు తాను దిగి వచ్చి తన శరీరాన్ని, తన రక్తమును నీ కొరకు పణంగా పెట్టి బలి పశువుగా అర్పించబడిన ప్రభు నీకోసం మేలు చేయడా ఖచ్చితంగా చేస్తాడు. ఆయన వైపు నువ్వు చూడాలి, ఆయన మీద ఆధారపడాలి. ఇలా ఇశ్రాయేలు అందరూ భయపడుతూ ఉండగా మోషే అంటున్న మాట, వారు మీ మీదకు వస్తూ ఉన్నారు కదా, వారు మిమ్మల్ని చంపుతారని మీరు భయపడుతున్నారు కదా, అయితే దేవుడు ఆ శత్రువుల్ని మిమ్మల్ని తాకనీయకుండా చేయబోతూ ఉన్నాడు, మీ కొరకు ఒక అద్భుత కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. ఈరోజు మీరు చూస్తున్నారు శత్రువులు, ఇక మీదట మీకు ఎన్నడూ కూడా వారు ఎక్కడ కూడా కనిపించరు అంటూ ఉన్నాడు. అద్భుతం జరిగిందండి, విశ్వసించారు అప్పుడు, దేవుని మీద ఆధారపడ్డారు. మోషే భక్తుడు దేవునికి విధేయుడయ్యాడు, ప్రార్థన చేశాడు, ప్రభువా సహాయం చేయని. వెంటనే దేవుడు అద్భుత కార్యం చూడండి, సముద్రం చేల్చబడింది, ఎర్ర సముద్రం పాయలుగా చీలిపోయింది. దేవుడు గొప్ప అద్భుత కార్యాన్ని చేశాడు. ఆరిన నేల మధ్య ఇశ్రాయేలు దాటి వెళుతూ ఉండగా వారు వెళ్ళేంత వరకు కూడా సముద్రం చీలిపోయింది కదా, అది అంతే ఉంది. వారు వెళ్ళిన తర్వాత ఐగుప్తులు వారు తరుముకుంటూ వస్తూ ఉండగా చూడండి, ఈ యొక్క ఐగుప్తులు సముద్రంలో ప్రవేశించినప్పుడు సముద్రం తిరిగి కలిసిపోయిందంట, అందరూ కూడా ఆ నీటికి అందరూ చనిపోయారు, సముద్రంలో మునిగి చనిపోయారు, చంపుదామని వచ్చేటువంటి శత్రువులు చనిపోయారు. కారణం ఏంటంటే దేవుడు మాట్లాడాడు, మీరు భయపడవద్దు, ఈరోజు నిన్ను భయపెడుతున్నటువంటి రోగం, అనారోగ్య సమస్య, ఈరోజు నిన్ను భయపెడుతున్నటువంటి ఆర్థిక సమస్య, ఈరోజు నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి ఏ సమస్య అయినా సరే నీవు భయపడవద్దు, దేవుడు దాని విషయంలో నీకు ఒక మేలు చేయబోతూ ఉన్నాడు, అద్భుత కార్యం చేయబోతున్నాడు. నీకు విశ్వాసం తగ్గినప్పుడు భయాలు ఎక్కువవుతూ ఉంటాయి. ఏది జరిగినా కానీ అదిరిపడుతూ ఉంటాం, ఏది జరిగినా కానీ భయపడుతూ ఉంటాం. విశ్వాసంతో నింపబడితే దేవుడు నీ కొరకు కార్యం చేయబోతున్నాడు. ఆయన స్వయాన అంటూ ఉన్నాడు, నా యందు విశ్వాసం ఉంచండి, మీ హృదయాన్ని కలవరపడనీయకండి అంటూ ఉన్నాడు. ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రియా సహోదరి సహోదరుడా, నీవు కలవరంతో భయపడవద్దు, దేవుడు నీకు ఒక మేలు చేయాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆశ కలిగిన దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. అది చేయకుండా నీవు భయపడుతూ ఉన్నావు, నువ్వు భయపడే దినాలన్నీ కూడా ప్రభు కార్యం చేయలేడు. విశ్వాసంతో నువ్వు నింపబడినప్పుడు దేవుడు అద్భుత కార్యాన్ని నీ కొరకు చేస్తాడు. చనిపోతామేమో అనుకున్నటువంటి ఇశ్రాయేలుని సముద్రంలోంచి దాటింపజేశాడంట, ఆ సముద్రంలో చంపుదామని వచ్చేటువంటి శత్రువులను అందరినీ కూడా చంపివేశాడంట. దేవుని పిల్లలకు ఏ శ్రమ రాలేదండి, ఏ కష్టము రానివ్వలేదు. చూశారా, దేవుని మీద ఆధారపడేవారు అపాయాలలో నుంచి తప్పించబడతారు, దేవుని మీద ఆధారపడేవారు శ్రమల్లో నుంచి తప్పించబడతారు,
దేవుని మీద ఆధారపడేవారు అనేకమైన కార్యాలను దేవుడు వారి పక్షం చేస్తూ ఉంటే చూస్తూ సంతోషంగా ప్రభువుని మహింపరుస్తారు. దేవుని బిడ్డవైతే దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుడు చేసే కార్యం పట్ల ఆశ కలిగి జీవించు. పిల్లరా, నాకు ఇంకో లేఖన భాగం జ్ఞాపకం వస్తూ ఉంది, అది కూడా మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకసారి ఏం జరిగిందంటే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడ్డాయి. 3వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువారు పెళ్లికి వెళ్ళాడు. ఆ పెళ్లిలో చాలామంది బంధువులు వచ్చారు. అటు పెళ్లి కుమారుడు తరపున, పెళ్లి కుమార్తె తరపున తెలిసిన వారందరూ కూడా, పిలవబడిన వారందరూ కూడా చాలామంది ఆ పెళ్లి జరిగేటువంటి స్థలానికి వచ్చారు. పెళ్లి జరుగుతూ ఉంది. చక్కగా భోజన కార్యక్రమాలన్నీ కూడా ఆరంభించబడ్డాయి. ఇశ్రాయేలీలకు ఒక మంచి అలవాటు ఏంటంటే, వారు ఏ విందు కార్యక్రమంలో అయినా సరే ద్రాక్షారసం పోయటం వారికి ఓ మంచి లక్షణం. ఆ పెళ్లి కుమారుడు, పెళ్లి యజమాని ద్రాక్షారసం సిద్ధపరిచాడు, కానీ ద్రాక్షారసం మధ్యలోనే అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు కంగారు పడిన వారు ఎవరంటే, పెళ్లి కుమారుడు లేదంటే పెళ్లి కుమారునికి ఇంటికి సంబంధించిన వారు కానీ ఆ యజమానులు ఎవరు కూడా కంగారు పడలేదు. కానీ యేసు ప్రభువారి తల్లి అయినటువంటి మరి ఆ స్థలంలో ఉంది, ఆమె కంగారు పడుతుంది, ద్రాక్షారసం అయిపోయింది. కొన్నిసార్లు సమస్య ఎవరి మీదకైతే వస్తుందో వారు నిబ్బరంగా ఉంటారు, దేవుడు కార్యం చేస్తాడని. చుట్టుపక్కల మధ్యలో కొంతమంది ఉంటారు చూసారా, వారు కంగారు పడుతూ ఉంటారు, వారు కలవరపడుతూ ఉంటారు. గాయపరచబడిన వారందరూ కూడా కొన్నిసార్లు ధైర్యంగా ఉంటారు, కానీ పక్కనున్న వారు వచ్చి వారికి ఏదో ఒక గిలి పెట్టి, ఏదో ఒక భయానికి గురి చేసి కలవరాలు అనేవి ఆరంభించడం ప్రారంభిస్తారు. ఆ యొక్క విందు జరుగుతూ ఉండగా విందు యజమాని లేదంటే ఆ యొక్క వివాహంలో ఉన్నటువంటి పెద్ద అయినటువంటి వారు ఆ విషయాన్ని గమనించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి ద్రాక్షారసం అయిపోయిందని చెప్పేసి కంగారు పడి పరిగెడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్నాడుగా బట్టి వెంటనే అద్భుతం జరిగింది. కారణం ఏంటంటే, ఆయన వచ్చే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి యేసు తల్లి అడుగుతుంది, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, ఏదో ఒకటి చెయ్యి. ఆమె కంగారు పడుతుంది, కానీ ఇంకొక విశ్వాసం ఏంటంటే, ఈ స్థలంలోనికి, ఈ విందు ఆహ్వానంలోనికి, పెళ్లికి యేసు ప్రభువారు పిలవబడ్డారు కాబట్టి ద్రాక్షారసం అయిపోయినా కానీ దాన్ని తిరిగి చేయగలడు, అద్భుత కార్యం చేయగలడు. ఓ పక్క కలవరం ఉందా, ఓకే, కానీ రెండో పక్క ప్రభువు చేస్తాడని విశ్వాసం ఉంది. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, నీవు కలవరంతో ఉన్నావా, అయితే నువ్వు విశ్వాసాన్ని కూడా కలిగి ఉండాలి. ఎవరికి చెప్పకుండా వచ్చి యేసు ప్రభువారికి ఎందుకు చెప్పింది? ఆయన అన్నాడు కాబట్టి. ఏమన్నాడు? నాయందు విశ్వాసం ఉంచండి, మీ హృదయాలను కలవరపడనీయకండి అని ప్రభువు అన్నాడు కాబట్టి. కలవరపడకుండా ఏం చేసిందంటే, ప్రభు మీద ఆధారపడింది, అయ్యా ఏదో ఒకటి చేయి. ఈ విషయం ఎవరికి తెలియకముందే, ద్రాక్షారసం అయిపోయిన గోళ ఆ పెండ్లి విందులో లెగవకముందే దాన్ని నువ్వు మరలా సిద్ధపరచయ్యా అని ప్రభుతో చెప్పినప్పుడు, ఇంకో వచనంలో ఏమైనా రాయబడిందంటే, అక్కడ 9వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతున్నాను. యేసు ప్రభువు అద్భుతం చేస్తే ఆ తర్వాత జరిగినటువంటి మాట అక్కడ రాయబడింది. ఆ ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసింది కాని విందు ప్రధానికి తెలియకపోయెను. చూసారా ఏమనుంది అక్కడ? విందు ప్రధానికంట ద్రాక్షారసం అయిపోయిందన్న సంగతి కూడా తెలియదంట. కాసేపు ఆగితే అల్లరి లేచేది, తెలిసిపోయి ద్రాక్షారసం అయిపోయిందని తెలియనీయకుండా ప్రభు ఏం చేశాడంటే, గొప్ప అద్భుత కార్యాన్ని చేశాడు. అంటే నీకు వచ్చేటువంటి శ్రమ, సమస్య, బాధ, ఇబ్బంది అది ఏది ఉన్నా కానీ నీ దాకా రాకముందే ప్రభు దాన్ని అడ్డుకుంటాడు. ప్రభు ఒక గొప్ప మేలు చేస్తాడు నీ కొరకు. దేవుని అందు విశ్వాసం ఉంచండి. ఈరోజు అనేక మంది భయానికి గురైపోయి, అనేక మంది కలవరానికి గురైపోయి ప్రాణాన్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు. నా పిల్లలు ఏమైపోతారా, నా భర్త ఏమైపోతాడా, నాకు బాగలేదు కదా, లేదంటే నా ఆరోగ్య పరిస్థితి బాగలేదు కదా, నా భార్య ఏమైపోయింది, నా పిల్లలు ఏమైపోతారు,
ఈ విధంగా రకరకాల భయం. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ భయంలో ఉన్నావు నాకు తెలియదు, కానీ దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ యొక్క వర్తమానాన్ని నీ కొరకే వినిపిస్తూ ఉన్నాడు. భయపడవద్దని ఆయన ధైర్యాన్ని చెబుతూ ఉన్నాడు. దేవుని వాక్యం ద్వారా ధైర్యాన్ని వహించమంటూ ఉన్నాడు. మోషేతో అంటూ ఉన్నాడు, పిలిచిన దేవుడు నేను, నమ్మదగిన దేవుడు నేను, నీవు నా మీద ఆధారపడ్డావు కాబట్టి ఇశ్రాయేలు ఎదుట, ఆ యొక్క ఐగుప్తీలు ఎదుట నిన్ను సిగ్గుపరచను, నీ చెయ్యి వెత్తి అక్కర చాపి సముద్రం వైపు చూపించు, సముద్రం రెండు పాయలుగా నేను చేయబోతున్నా. ప్రియా దేవుని బిడ్డ, అసాధ్యమైన కార్యాలను నీ ద్వారా సాధ్యపరచగలిగినటువంటి శక్తిని దేవుడు నీ చేతులకి ఇవ్వబోతూ ఉన్నాడు. అదే మోషే కూడా వారితో పాటు భయపడినట్టయితే సముద్రం జీలేదా? యేసు తల్లి అనేటువంటి మరియ కూడా కలవరంతో నింపబడి యేసు ప్రభువును అడగపోయినట్టయితే ద్రాక్షారసం తిరిగి వచ్చేదా? వారికి తిరిగి రాబట్టుకునేటువంటి ఆధిక్యత ఉంది. ఎందుకంటే వారిలో విశ్వాసం ఉంది కాబట్టి. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? విశ్వసించిన వాడు కలవరపడడు. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచిన బిడ్డవైతే ఏ విషయాన్ని కూడా నువ్వు కలవరపడవు. ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ భారం వచ్చినా దాన్ని జయించే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. మరలా మీకు ఇంకో మాట చూపించాలని ఆశపడుతున్నా. లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనాన్ని చదివినిపిస్తాను. వెంటనే ఆయన నాయునను ఒక ఊరికి వెళ్ళుచూ ఉండగా ఆయన శిష్యులు బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు ఒక ఊరికి వెళ్ళాడు. ఆ ఊరిలోనికి ప్రవేశించినప్పుడు యేసు ప్రభు వారితో చాలా మంది జన సమూహం, ఆయన శిష్యులతో కూడా చాలా మంది ఉన్నారు. అదొక పెద్ద గుంపు. ప్రభు వెళ్తూ ఉన్నారు, అయితే ఆయనకి ఎదురుగా ఇంకో గుంపు వచ్చింది. ఇంకా చాలా మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళు ఎవరయ్యా అంటే, పాపం యవనస్తున్నటువంటి కుమారుడు చనిపోయాడు, ఆ కుమారుడిని సిద్ధపరిచి మట్టికి తీసుకెళ్ళడానికి సిద్ధపరిచారు, భూస్థాపన నిమిత్తం తీసుకెళ్తున్నారు. అక్కడ చాలా మంది ఆ ఊరు ప్రజలు ఉన్నారు. పాపం ఆ బిడ్డతో పాటు వాళ్ళ తల్లి కూడా అక్కడే ఉంది. ఆమెను మనం చూస్తే దేవుని వాక్యం రాయబడిన మాట ఏంటంటే, ఆమె విధవరాలు, ఆ తల్లికి అతడొక్కడే కుమారుడు. చూసారా? హృదయాన్ని గాయపరిచే సందర్భం అండి. వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నా, ఓ పక్క భర్తను పోగొట్టుకుంది, విధవరాలుగా బ్రతుకుతూ ఉంది, ఎటువంటి ఆధారం లేదు. ఆ చిన్న పిల్లవాడైనా సరే కాస్త యవనస్తుడై పెరిగి పెద్దోడయ్యి కాస్త పని చేయగలిగితే బాగుండు, ఆ తల్లిని పోషించుకుంటాడని చెప్పి తల్లి ఆశపడుతోంది. ఇంకా ఏ దిక్కు లేదండి, ఎవరు సహాయపడరండి, ఎవరు ఆదుకోలేని స్థితి అండి. ఆ కొడుకుని చూసుకుంటూ బ్రతుకుతుంది. ఉన్నటువంటి ఒకరోజు కొడుకు కూడా చనిపోయాడు. ఆ తల్లి ఏడుస్తుంది, అయ్యా నీకు బదులుగా నేను చనిపోతే బాగుండు కదా, మీ నాన్నని పోగొట్టుకున్నాను నేను, ఇప్పుడు నిన్ను కూడా పోగొట్టుకున్నాను అని దుఃఖంతో ఏడుస్తూ ఉంటే ఆ దృశ్యాన్ని చూసినటువంటి ఆ ఊరి వారందరూ కూడా కలవరంతో ఉన్నారు. ఇంత భయంకరమైనటువంటి స్థితి ఎవరికి జరగకూడదు అని కన్నీరు విడుస్తున్న ఊరి వారందరూ కూడా, కానీ ఏమి ఆదరించలేని స్థితిలో ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వాళ్ళకి ఎదురుగా యేసు ప్రభువు వెళుతూ ఉన్నాడండి. ప్రభు చూశాడండి, చూచి అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. వాక్యం ఏంటని ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, ఆయన పరలోకంలో ఉండేటువంటి దేవుడు నీకోసం తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. గొప్ప మేలు ఆమె కొరకు చేశాడు. ఏం చేశాడు తెలుసా? పాడ మీద ఉన్నటువంటి ఆ కుమారుణ్ణి లేపి ఆ తల్లికి అప్పగించాడంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కన్నీరు మున్నీరై విలపిస్తున్నటువంటి తల్లి, పుత్రశోకంతో విలపిస్తున్నటువంటి తల్లి, ఆ బాధను ఎవ్వరు కూడా నివారించలేకపోయారు. యేసు ప్రభు వారే నివారించారు. యేసు ప్రభు వారే నివారించి ఆమె కొరకు మేలు చేశాడండి. దేవుని వాక్యం రాబడి ఇంకో మాట నేను చదివి వినిపిస్తాను. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ప్రభు వారు ఆ బిడ్డను ముట్టినప్పుడు బిడ్డ చనిపోయినటువంటి కుమారుడు తిరిగి లేచాడు, మాట్లాడటం ప్రారంభించాడంట. చనిపోయిన వాడు మాట్లాడటం అసాధ్యం కదా,
కానీ అది ప్రభుకే సాధ్యం, మరెవరికి సాధ్యం కాదు. ఎందుకంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు కాబట్టి. ఈ లోకంలో గొప్పవారు, దేవుళ్ళు, దేవతలు అని పిలువబడిన వారు చనిపోయారే కానీ, చనిపోయి ఇవాడు కనిపించలేదు కానీ, చావుని జయించి లేచిన వాడు ప్రభు యేసు క్రీస్తు వారు తప్ప మరెవ్వరు కూడా లేరండి. మరణాన్ని జయించే శక్తి ఆయనకు ఉంది, మరణంలో ఉన్న వారిని కూడా విడిపించే శక్తి ప్రభుకే ఉంది. చనిపోయినటువంటి కుమారుణ్ణి బాగు చేసి మరణంలోంచి అతను బయటికి తీసుకుని వచ్చి తిరిగి ఆ తల్లికి అప్పగించినప్పుడు ఆ తల్లితో మాట్లాడుతున్నామా, నేను చనిపోయాను బాధపడుతున్నావా? లేదు, ప్రభు నన్ను బ్రతికించాడమ్మా, నీ రోదన విన్నాడు ప్రభు, నీ స్థితిని చూచాడు, నువ్వు ఆధారపడ్డావు కాబట్టి ఆయన నీ కొరకు నన్ను మరలా బ్రతికించాడని చెప్పి ఆ తల్లితో మాట్లాడుతుంటే ఆ తల్లి ఎంత సంతోషపడిందో. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నీ కొరకు మాట్లాడుతూ ఉండగా దేవుని మీద ఆధారపడు, దేవుని కొరకు చూడు, దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ భూమి మీద ఏ విషయమైనా సరే నువ్వు జయించలేనిది, నీకు అసాధ్యమైనది, నీకు భారమైనది ఉండగా దాని విషయంలో నువ్వు ఏమీ భయపడవలసిన పని లేదు, ఆయనకు అన్నీ కూడా సాధ్యమే. భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని ప్రభు చెప్పాడు. నీవు ఆయన మీద ఆధారపడి ఆయన కొరకు చూడగలిగితే ప్రభు నీ కొరకు గొప్ప మేలు చేస్తాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. కనుక దేవుని మీద ఆధారపడు, దేవుని కొరకు చూడు, దేవుని సహాయం కొరకు చూడు, ఆయన నీ కొరకు అనేకమైన ఆశీర్వాదాలు సిద్ధపరిచాడు. నిరాశతో ఉండి భయపడి భయానికి దాసుడు అయిపోయి, కలవరానికి దాసుడు అయిపోయి నువ్వు భయపడుతూ దేవుని కార్యాలు పొందుకోలేని వ్యక్తి ఈ లోకంలోనూ ఉండొద్దు. ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుడు గొప్ప మేలు నీ కొరకు చేస్తాను విశ్వసిస్తున్నాను. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభు మీ కొరకు అద్భుత కార్యాలు చేయాలని ఆశిస్తూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను ఈ టీవీ కార్యక్రమం ద్వారా. ప్రభా జీవస్వరం అనేటువంటి ప్రభా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మా ప్రియులందరి ప్రభు మీరు బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిరాశలో ఉన్న వారిని, ఏ ఆదరణ లేని స్థితిలో ఉన్న వారిని ప్రభువా, ఆశలన్నీ విడిచిపెట్టిన వారిని ప్రభువా, కృంగిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తడానికి బలపరచడానికి ప్రభువా నాయన మీరు దిగి వచ్చారు. ప్రభువా తండ్రి, కలవరాలతో నింపబడిన ప్రతి ఒక్కరిని విడిపించండి, గొప్ప అద్భుతం వారి కొరకు చేయండి ఆయన, మేలు చేయండి నాయన, ప్రతి మనిషి సంతోషించిన అట్టి మార్గాన్ని సరళం చేయమని కోరుతున్నాను. మీ అందు విశ్వాసం ఉంచి మేము మీ మీద ఆధారపడే భాగ్యాన్ని వారు దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మీ కొరకు మేలు చేశాడు, ఆయన యందు విశ్వాసం ఉంచండి. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించును గాక. అందరికీ వందనాలు.